టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పం కన్నా డోన్ మూడింతల అభివృద్ధి సాధించిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి మంచి చెబితే వినపడదు, అభివృద్ధి చేస్తే కనపడదని ఆయన విమర్శించారు. నేటి పసిపిల్లల భవిష్యత్తుకు పండు ముసలి వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు ఏ విధంగా గ్యారంటీ భరోసా ఇస్తారో చెప్పాలన్నారు. 30 ఏళ్లలో చంద్రబాబు తన కుప్పం నియోజకవర్గంలో చేయని అభివృద్ధి, కోవిడ్ అనంతరం 3 ఏళ్ల పాలనలోనే డోన్ అభివృద్ధి చేశామన్నారు. రాసిచ్చిన స్లిప్లు చూసి చదివితే అభివృద్ధి కనపడదన్నారు. డోన్ పాత బస్టాండ్ సర్కిల్లో సభ నిర్వహించుకున్న చంద్రబాబు ఒకసారి గాంధీ బొమ్మ నుంచి మొదలుపెట్టి గిర్రున తిరిగి చూస్తే అభివృద్ధి కళ్లకు కట్టేదన్నారు. మంగళవారం డోన్ మండలంలోని యూకొత్తపల్లి, సీసంగుంతల, ఉంగరానిగుండ్ల గ్రామాల్లో ఆర్థిక మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు సూపర్ 6 హామీలని నీటమూటలన్నారు. చాలా ప్రేమతో అభిమానంతో 2014లో 2019లో మీరందరూ కూడా కలిసి మమ్మల్ని అందరినీ గెలిపించినందుకు మేము ఈ అభివృద్ధి చేయగలిగినాం. రాబోయే ఎన్నికల్లో 13వ తారీఖు కూడా అంతే ప్రేమతో, అంతకంటే ఎక్కువ అభిమానంతో మీరు మరొకసారి ఫ్యాను గుర్తుపై 2 ఓట్లు వేసి ఎంపీగా బ్రహ్మానంద రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించమని చెప్పి కొంతమంది ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో చేరికలు ఏమంటారు తెలిసిన, వినేవాడు పిచ్చోడైతే చెప్పేవాడు చంద్రబాబు అంట, వినేవాడు పిచ్చోడు అంటే చెప్పేవాడు చంద్రబాబు అంట. ఆయన ఏమని చెప్తున్నాడు తెలిసిన, బాబు ష్యూరిటీ అంట, భవిష్యత్తు గ్యారంటీ అంట. ఎవరి భవిష్యత్తు ఇట్లా పిల్లలు నీ పేరేం రా, ఉన్న మాదిరి పిల్లలకు ఆ పాప పేరు నీ పేరు బాబా, నీ పేరు ఉన్న సవ్య ఇట్లా పిల్లలకు ఆయన గ్యారంటీ అంట. ఇప్పుడు బాబు వయసు ఎంత అని చెప్పమ్మా, కింద అవుతావు ఇంకా బాబుకి అవ్వరు, చంద్రబాబుకి అవ్వరు, కింద అవుతావు 75 ఏండ్లు 75 ఏండ్లు ఉండే మనిషి మామూలుగా నువ్వు కానీ నేను కానీ ఎన్నేళ్ళు ఉంటాను ఇంకా, ఒక సంవత్సరం నేను ఆశపడి ఆశపడి చూపెట్టున్నాడు.